హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పసుపు హార్వెస్ట్ చేసుకుందాము. ఆన్లైన్లో తెప్పించాను, మూడు చిన్న చిన్నవి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్నగా పీసు అంతంతవి మూడు పంపించారు నాకు. ఆ మూడు కూడా నేను ఈ 50 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టేసి ఒక 50% మట్టి తీసుకుంటే 30% ఇసుక పోసాను, 20% ఎరువులు కలిపేసి పెట్టుకున్నాను. చూద్దాము, ఇవి లోపల వచ్చే దుంపలు కదా, ఎంత హార్వెస్ట్ అనేది మనకు తెలియదు కదండి. పైన వచ్చేది అయితే మనకి ఇంత అని తెలుస్తుంది. తీసే వరకు కూడా మనకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది, వచ్చిందా ముందే తీసేసామని. ఈ పసుపు నేను మే లాస్ట్ వీక్లో నాటాను, ఇప్పుడు జనవరి 1st వీక్, ఆల్మోస్ట్ 9 మంత్స్ అవ్వొస్తుంది. పసుపు చెట్లు కూడా ఎండిపోయాయి కనుక మనం ఇది హార్వెస్ట్ చేసుకుందాం. ఈ పైన వైట్ దుంపలు కనిపిస్తున్నాయి చూడండి, అది పసుపు అయిపోయాక ఫుడ్ దాచుకోవడానికి అలా దుంపలు అవుతాయని విన్నాను నేను, అది యూజ్ చేయరనుకుంటా. ఈ పసుపు అయితే మనం చూద్దాం. చూడండి, మట్టి ఇసుకతో ఉంది కనుక ఉట్టి లూజ్గానే ఉంది. బాగానే వచ్చిందండి, పర్వాలేదు. మనం పెట్టింది ఎంత ఇంత చిన్న ముక్కలు అయినప్పటికీ బాగానే వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. పసుపు అంతా తీసేసి మనం వాటర్లో శుభ్రంగా కడిగేసుకుందాం. ఈ పసుపు మొక్కలు కూడా మళ్ళీ పెట్టి చూద్దాం ఏది వస్తుందో ఒకసారి, అదైతే నేను నాటుతాను. ఈ పసుపు అయితే తీసేసుకుందాం. చిన్న ముక్కలు, 3 ముక్కలు పెట్టాను, నాకు 1/2 కేజీకి పైనే వచ్చింది. అన్నీ వేరేసాము శుభ్రంగా. ఈ పసుపు అంతా కడిగేసి నేను మీకు చూపిస్తాను. ఇది పసుపు పెట్టాం కదా, ఈ హార్వెస్ట్ మీకు చూపించాలనిపించింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత 3 ముక్కలు, 1/2 కేజీ పసుపు ఎక్కువ వచ్చాయండి. ఈసారి ఇంకా ఎక్కువ పండించేసి ఇవన్నీ కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. ఏ నెలలో ఇవన్నీ కూడా ఒక 3-4 టబ్లోకి పెట్టేసుకుందాం. మన ఇంటికి కావలసినంత పసుపు పండిద్దాం. ఈసారి అయితే బకెట్స్ నేను మట్టి నింపుకోవడానికి యూజ్ చేస్తానండి, బకెట్ టబ్బు. దాంట్లోనే నీళ్ళు పోసి కడిగాను. నల్లవే నేను పెట్టిన ముక్క, అవి నేను పెట్టినవి కుళ్ళిపోయాయి. ఈ పసుపు మాత్రం మనకు వచ్చింది. విత్తనం చచ్చిపోయే కదా మనకు మొలక వస్తుంది. ఆ 3 ఏవైతే పెట్టానో 3 కూడా నల్లగా అయిపోయి కుళ్ళిపోయాయి. పసుపు అయితే వచ్చి హ్యాపీగా ఉందండి. మనకి చిన్న పంటకి ఎంత హ్యాపీగా ఉంటే రైతులు అయితే ఇంకెంత సంతోషిస్తారు. మనం పెట్టిన శ్రమకి ఏమి ఎరువులు ఏమి ఇవ్వలేదండి, అన్ని చెట్లకు పోసేదే కదండి. మామూలుగా నేను నీళ్ళు పోసాను, చక్కగా ఎంత పసుపు వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలండి, చాలు. మన తోటలో పసుపు కూడా పండించేసుకున్నాను. నేను తిరిగి మళ్ళీ ఇది మీకు మే నెలలో వచ్చినప్పుడు పెట్టి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.